రైతులందరికీ నమస్కారం అండి. నేను మీ రైతు సమాచార వేదిక. మిరప పంట వచ్చేసి ఇప్పుడు దాదాపు 30 రోజుల పైరన్నమాట. సో మెయిన్గా ఇప్పుడు చాలామంది రైతులు కామెంట్ చేసే విషయం ఏంటంటే ముడత సమస్య, పై ముడత, అదేవిధంగా కింది ముడత, అదేవిధంగా జమిని వైరస్, గుబ్బా వైరస్ కూడా అని అంటుంటాం. ఈ గుబ్బా వైరస్ రావడం వల్ల చాలామంది రైతులు ఈ మిరప తోటను దున్నేశారు కూడా. సో అటువంటి పరిస్థితి రాకుండా మనం ఎటువంటి మందులు పిచికారీ చేసుకోవాలి, మనం ఈ ముడత సమస్య రాకుండా మనం ముందు నుంచే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, మనము ఈ సమస్య వస్తే ఎటువంటి మందులు పిచికారీ చేసుకుంటే దీని నుంచి మనం కాపాడుకోవచ్చు అనేది మనం పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే హెల్ప్ ఏంటంటే నాకు ఒక లైక్ అన్నమాట. మీ లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఎవరైతే మిరప తోట మీద ఈ 5 రోజులు ఒకసారి 6 రోజులు ఒకసారి మందులు పిచికారీ చేసుకున్నారో వారి తోటలు అయితే చాలా నీట్గా ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదనమాట. ఎందుకంటే మనకు మొదట్లో మొక్కకి ఏంటంటే వేరు వ్యవస్థ డెవలప్ అవ్వాలి, మొక్క గ్రోత్ రావాలి, అదేవిధంగా ఈ తెగుళ్ళ సమస్య, పంటకు సమస్య రాకుండా మనం చూసుకోవాలి. ఆ విధంగా మనము 7-8 రోజులు ఒకసారి మందులు పిచికారీ చేసుకున్నట్లయితే మనం స్టార్టింగ్లో ఏంటంటే చిన్నగా మనకు ఈ తామర పురుగు కానివ్వండి, తెల్లదోమ కానివ్వండి, నల్లి కానివ్వండి, ఇవి చిన్న చిన్నగా మనకు అటాక్ అవ్వడం జరుగుతుంది. వీటిని కంట్రోల్ చేయడానికి మనకు మామూలుగా మోనోక్రోటోపస్ కానివ్వండి, పాస్మైట్ కానివ్వండి, రూగర్ కానివ్వండి, ఇవి సరిపోతాయి. కాబట్టి ఈ 30 డేస్ వరకు మనం ఇలాంటి డోసులు తీసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మనము స్ప్రే చేసుకుంటే మనకు ఎటువంటి ముడత సమస్య అనేది రాదు, మొక్క మంచిగా గ్రోత్ వస్తుంది, మంచిగా వేరు వ్యవస్థ డెవలప్ అవుతుంది, భూమి నుంచి పోషకాలు గ్రహించే విధంగా అయితే మొక్క తయారవుతుంది అన్నమాట. సో ఆ విధంగా మనము మొదటి డోస్ మనము చెప్పుకున్నాం ఆల్రెడీ మోనోక్రోటోపస్, అదేవిధంగా హ్యూమిక్ బేసిక్ కంటైనర్ అన్నమాట. అదేవిధంగా సెకండ్ డోస్ వచ్చేసి మొక్కకు కావాల్సిన పోషకాలు వేరు వేసా డెవలప్ అవడానికి, గ్రోత్ రావడానికి మనం బయోవిట వాడాము. దాంతో కాంబినేషన్గా మనకు తెగుళ్ళ సమస్య కంట్రోల్ అవ్వడానికి సిక్సర్ అని వాడాము ధనుకోవారిది. ఇందులో వచ్చేసి మనకు మ్యాంకోజిమ్, అదేవిధంగా కార్బెండిజమ్ కలిగి ఉంటుంది తెగుళ్ళ సమస్య కంట్రోల్ అవ్వడానికి. అదేవిధంగా దీనికి కాంబినేషన్గా మనము ఈ తెల్లదోమ కానివ్వండి, అదేవిధంగా నల్లి కానివ్వండి, తామర పురుగు కానివ్వండి, వీటిని కంట్రోల్ చేయడానికి మనము అది రిమ్జిమ్ కంటెంట్ అన్నమాట. దీంట్లో వచ్చేసి మనకు సైపర్మిత్రిన్, అదేవిధంగా ఈథియాన్ కలిగి ఉంటుంది. రిమ్జిమ్ వాడిన పర్వాలేదు, అదేవిధంగా టాటా నగట్ అని వాడిన పర్వాలేదు, రెండు సేమ్ టెక్నికల్ ప్రొడక్ట్ అన్నమాట. సో ఆ విధంగా మనము 1 బై 1 మొక్కకి పోషకాలు, ఇటు ఇన్సెక్టిసైడు, అదేవిధంగా గ్రోత్ రావడానికి, వేరియస్ డెవలప్ అవ్వడానికి ఈ విధంగా మనం స్ప్రే చేసుకుంటే మొక్క చాలా హెల్దీగా ఉంటుంది. ఎటువంటి తెగుళ్ళ సమస్య కానివ్వండి, ముడత సమస్య అనేది రాదు, ఎటువంటి వైరస్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదన్నమాట. సో ఆ విధంగా పిచికారీ చేసుకున్న వల్ల తోటలు అయితే చాలా నీట్గా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎవరైతే ఈ 10 రోజులు 15 రోజులకి పిచికారీ చేసుకున్నారో వారి తోటలు అయితే వైరస్ అటాక్ అయితే ఎక్కువగా అవ్వడం జరుగుతుంది. సో ఈ వైరస్ కనుక వస్తే మనం ఎటువంటి మందులు పిచికారీ చేసుకోవాలి, పై ముడత కానివ్వండి, కింది ముడత కానివ్వండి, అదేవిధంగా గుబ్బా వైరస్ కానివ్వండి, ఈ మూడింటిని కంట్రోల్ చేయడానికి కేవలం ఒకటే మందు. దీంట్లో మనకు 3 టెక్నికల్ కలిగి ఉంటాయి అన్నమాట. సో మన 3 కంట్రోల్ చేయడానికి ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఈ సుదర్శన్ కంపెనీ వారిది అండి. దీని పేరు వచ్చేసి సుటాతి అని అనమాట. ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి పైరిఫ్లాక్సిపెన్ 8% కలిగి ఉంటుంది, అదేవిధంగా డైనైట్ పిరాన్ వచ్చేసి 5% కలిగి ఉంటుంది, అదేవిధంగా డైఫెన్జురానికి వచ్చేసి 18% ఎస్సీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది. ఈ ఫైరిప్లాక్సిఫెన్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఎస్ఎల్ఆర్ టెక్నికల్లో ఉంటుంది, ఎస్ఎల్ఆర్ ప్రొడక్ట్లో, అదేవిధంగా లియోనిస్లో కలిగి ఉంటుంది. సో ఫైరిప్లాక్సిఫెన్ అనేది వైట్ ఫ్లై అంటే తెల్లదోమని కంట్రోల్ చేయడానికి మన ఇది బెస్ట్ ప్రొడక్ట్ అనమాట. ఈ తెల్లదోమ యొక్క అన్ని దశలు అంటే గుడ్ల దశ నుండి అది పొదిగి పెద్ద దశ వరకు అంటే 3 దశలను పూర్తిగా కంట్రోల్ చేయడానికి పైరిఫ్లాక్సిఫెన్ టెక్నికల్ సూపర్గా వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డైనైట్ పిరాన్ అనమాట. ఇది కూడా తెల్లదోమ, అదేవిధంగా పేనుబంక కానివ్వండి, అదేవిధంగా తామర పురుగు త్రిప్స్, వీటిని కంట్రోల్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నికల్ అనమాట. అదేవిధంగా దీంట్లో వచ్చేసి డైఫెన్థ్యూరాన్, మనకు పెగాసిస్ టెక్నికల్, ఈ పైరిఫ్లాక్సిఫెన్ వచ్చేసి మనకు ఎస్ఎల్ఆర్లో కలిగి ఉంటుంది, లియోనిస్లో కలిగి ఉంటుంది, చాలా ఎక్స్టెండ్ కాంబినేషన్ అనమాట ఇది. అదేవిధంగా డైఫెన్థ్యూరాన్ వచ్చేసి మనకు పెగాసిస్ కానివ్వండి, అగాస్ కానివ్వండి, వీటిలో కలిగి ఉంటుంది. ఈ పెగాసిస్ వచ్చేసి మనకు తెల్లదోమ కానివ్వండి, పచ్చదోమ కానివ్వండి, తామర పురుగు, నల్లి, వీటిని సమర్థవంతంగా క్లియర్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3 టెక్నికల్ కలిగినటువంటి ప్రోడక్ట్ని మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు పై ముడత కానివ్వండి, కింది ముడత కానివ్వండి, అదేవిధంగా గుబ్బా వైరస్ కానివ్వండి, వీటిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. కానీ మనం వీటిని స్టార్టింగ్ టైంలో మనం పిచికారీ చేసుకుంటే చాలా తొందరగా మనకు బెటర్ రిజల్ట్ అవడానికి అవకాశం ఉంటుంది.
ఎవరైనా సరే రైతులు ఈ 30 రోజుల లోపు మాత్రం ఈ చిన్న చిన్న మందులు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఆ విధంగా కాపాడుకుంటే ఈ వైరస్ అయితే రాదు కానీ ఆఫ్టర్ 30 డేస్ మనం బెనివస్ స్ప్రే చేసుకున్న తర్వాత నువ్వు ఎట్లా ఒక మృత సమస్య వస్తుంది ఆ మృత సమస్యకు మనం ఎటువంటి టెక్నికల్ గనుక స్పిచికార్ చేసుకుంటే ఎటువంటి మనకు మృత సమస్య అనేది రాదు కాబట్టి ఎప్పటికప్పుడు తోటని గమనిస్తూ మనం స్ప్రే చేసుకుంటే మనకు బెటర్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మనము ఈ ప్రొడక్ట్ని కనుక స్పిచికార్ చేసుకున్నట్లయితే మనకు పైముడత సమస్య కింద ముడత అదేవిధంగా గుబ్బ వైరస్ ఈ మూడింటిని కనుక మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో ఈ ప్రొడక్ట్ వచ్చేసి మనకు ఎకరానికి వచ్చేసి ఒక 250 ml పిచికార్ చేసుకుంటే సరిపోతుంది ప్రజెంట్ అయితే దీని కాస్ట్ వచ్చేసి మనకు 1315 రూపాయలు అయితే కలిగి ఉంది దీని ఇది మనకు ఎక్కడ దొరుకుతుంది అనేది చాలామంది రైతులకు డౌట్ రావచ్చు ఇది అన్ని విలేజ్లో సేల్స్ అయితే జరుగుతుందో లేదో నాకు తెలియదు బట్ మన మరిపేట బంగ్లాలో అయితే ఇది అవైలబుల్గా ఉందన్నమాట మన మరిపేట బంగ్లా సిద్ధార్థ ఫెర్టిలైజర్లో ఇది అవైలబుల్గా ఉంది ఎక్కడంటే ఈ యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ సిద్ధార్థ ఫెర్టిలైజర్ కలిగి ఉంటుంది అందులో అయితే ఈ ప్రొడక్ట్ అయితే అవైలబుల్గా ఉంది ఎవరైతే పైముడత సమస్య కింద ముడత అదేవిధంగా ఉబ్బ వైరస్ ఈ మూడు అయితే అటాక్ అవ్వడం జరుగుతుందో వాళ్ళు మాత్రమే ఈ ప్రొడక్ట్ అయితే టెక్నికల్ కలిగిన ప్రొడక్ట్ అయితే కంపల్సరీ స్ప్రే చేసేయండి మీకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు స్ప్రే చేసే మందుల్లో ఖచ్చితంగా అప్సైటి వాడండి ప్రతి ఒక్క రైతులకు చెప్తున్నాను అప్సైటి వాడండి మీకు బెటర్ రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది 100కి 100% మీకు మీరు స్ప్రే చేసే మందుల్లో ఇది అప్సైటి కనుక కలుపుకున్నట్లయితే మనకు ఎక్కువ రోజులు ఈ మందు పనిచేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది మనకు ఏదైతే ఈ థ్రిప్స్ కానివ్వండి తామర పురుగు కానివ్వండి అదేవిధంగా నల్లి కానివ్వండి ఈ తెల్లదోమ కానివ్వండి పచ్చదోమ కానివ్వండి ఇవి ఏ టైంలో అటాక్ అయినా కానీ ఈ అప్సైటి వాడడం ద్వారా మనకు ఎక్కువ రోజులు ఈ మందు ఆ చెట్టు మీద పనిచేయడం ద్వారా అవి ఏ టైంలో వచ్చినా కానీ వాటిని నివారించడానికి ఇది అప్సైటి చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మొక్క హెల్దీగా పెరగడానికి మనకు అధిక దిగుబడి అందించడానికి అప్సైటి 100% అయితే పనిచేస్తుంది తప్పకుండా మీరు అప్సైటి వాడండి మీకు తప్పకుండా దిగుబడి అనేది పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి